ద్వారకా తిరుమల తహసీల్దార్ కార్యాలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శిలాఫలకం ఆవిష్కరించిన ఎంపీ పురంధేశ్వరి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే. ద్వాక్రా మహిళా సంఘాలకు చెక్కును అందజేసిన ఎంపీ పురంధేశ్వరి. ఈ కార్యక్రమంలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జవహర్, జనసేన గోపాలపురం ఇన్ఛార్జ్ దొడ్డికర్ల సువర్ణరాజు, డోక్రా మహిళా సంఘాలు, జనసేన, టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ చాలా సంతోషం. గాంధీ జయంతిని పురస్కరించుకుని మహిళా సాధికారతకి సంబంధించినటువంటి ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు స్థానిక ఎమ్మెల్యే సోదరులు వెంకటరాజు గారు, పెద్దలు సువర్ణరాజు గారు, జవహర్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు, మండల అధ్యక్షులు, ప్రతి ఒక్కరూ కూడా అందించినటువంటి సందర్భంలో వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ గారు గట్టిగా విశ్వసించినటువంటి విషయం మహిళా సాధికారత. ఎప్పుడైతే మహిళ స్వేచ్ఛగా అర్ధరాత్రి కూడా దేశంలో తిరగలుగుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో ఆ నమ్మకానికి అనుగుణంగా వారు ఏదైతే విశ్వాసాన్ని వెలుపుచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ ఈ మహిళలకి సంబంధించినటువంటి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశారు మహాత్మా గాంధీ గారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం